Friends, me choose the Nisuka Tech Telugu channel. This is Godox V1-S company plus. TTL lithium round head camera plus. I am going to head to round. V1-S. Godox India 2 years official warranty. అంటే మనం ఇది ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. మనకి వారంటీ వర్తించాలంటే ఈ ప్లాస్కి సపరేట్గా బ్యాటరీ సంవత్సరం ఉండదు ఫ్రెండ్స్. అంటే ఇంక్లూడింగ్ దీంట్లో బ్యాటరీ ఇస్తాడు, అది రీఛార్జ్ చేసుకుని మనం యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్లాస్క్ సంబంధించిన కొన్ని డీటెయిల్స్ ఇచ్చాడు, సరే ఒకసారి తిప్పి చూద్దాం. చూడొచ్చు 76 watts పర్ సెకండ్ పవర్ అవుట్పుట్ వచ్చి 1/1. అలాగే 480 ప్లాసెస్, ఒకసారి ఫుల్ చార్జ్ చేసి మనం 480 ప్లాసెస్ దాకా యూజ్ చేయొచ్చు. బ్యాటరీ 1.5 సెకండ్స్ రీసైకిల్. అలాగే టీటీఎల్ హై స్పీడ్ సింక్ 1/8000 సెకండ్స్. ప్లస్ ఎక్స్పోజర్ కాంపెన్సేషన్ మల్టీ యూజింగ్ సెకండ్ సింక్ కాటన్ అప్గ్రేడ్ మాస్టర్. అలాగే స్లీవ్ వైఫై డిస్టెన్స్ వచ్చి 2.4 గిగాహెర్ట్జెస్, జూమ్ వచ్చి 28x105mm జూమ్ డిస్టెన్స్. ఇక్కడ ఫంక్షన్ కంట్రోలింగ్ ఇచ్చాడు, చూస్తే ఫంక్షన్ కంట్రోలింగ్. బ్యాటరీ బ్యాకప్ వచ్చి 2600 మైక్రోజెస్, కెపాసిటీ వచ్చి -7 degrees, అలాగే 120 degrees, 0 to 330 degrees. అలాగే ఎల్సిడి ఇటు సైడ్ కూడా చూద్దాం. ఇక్కడ చూస్తే V1-S అని ఉంది. ప్లాస్ మనకి చూడడానికి ఈ విధంగా ఉంటుంది. ఇటు సైడ్ చూస్తే 3 చూడొచ్చు 3. అలాగే జూమ్ బల్బు సింబల్ ప్లస్ మైనస్ ప్లాస్ మెను లాక్ ఆన్ ఆఫ్ స్విచ్ రీసెట్ బటన్స్. పైన చూస్తే V1-S అని ఉంటుంది. ఈ పైన చూస్తే దీని మీద కొన్ని డీటెయిల్స్ ఇచ్చాడు, ఎక్సలెంట్ లైటింగ్ ఎఫెక్ట్ అండ్ ఆన్ ఆర్ ఆఫ్ ది కెమెరా యూజ్ అని ఇక్కడ చూపిస్తున్నాడు. వైర్లెస్ కంట్రోలింగ్ ఎవిడెంటి ఫంక్షన్ అని ఇచ్చాడు. అలాగే ఛార్జబుల్ అండ్ హై పర్ఫార్మెన్స్ పానాసోనిక్ లిథియం బ్యాటరీ, యూజ్ ఫ్రెండ్లీ డిజైన్ అని ఇచ్చాడు. ఇక్కడ కొన్ని యాక్సెసరీస్ ఉన్నాయి ఫ్రెండ్స్, ఇవి మనం సపరేట్గా పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. మనకి దీంట్లో ఇంక్లూడింగ్ ఇవ్వడం, ఈ మనం ప్లాస్ కనెక్ట్ చేసి ఈ ఫిల్టర్లో రకరకాల ఎఫెక్ట్లు తెచ్చుకోవచ్చు. బోన్స్ గట్ట మనం దీని ద్వారా వాడుకోవచ్చు. బోన్స్ గట్ట వేసి ఈ ఫిల్టర్లో ఇవి చూడొచ్చు. V1-S కిట్ నెట్ క్వాంటిటీ వచ్చి 1U, ఎంఆర్పి ప్రైస్ వచ్చి 70,990 రూపీస్, ఇంపోర్ట్ వచ్చి September 2090. ఒకసారి దీన్ని అన్బాక్స్ చేసి చూద్దాం ఇందులో ఏమి ఉన్నాయో. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. చూడొచ్చు మనకి డాక్యుమెంట్లు అలాగే మాన్యువల్ గైడ్ కూడా ఇచ్చాడు. ఒకసారి మనం ఆపరేట్ చేసే ముందు ప్లాస్ని ఈ మాన్యువల్ గైడ్ ఒకసారి చదివేసుకోండి ఫ్రెండ్స్. ఇది ఇంగ్లీష్లో కూడా ఇచ్చాడు. మనం ఒకసారి ప్లాస్ని కనెక్ట్ చేసే ముందు ఒకసారి
ఛానల్స్ కనెక్ట్ చేయండి. మనకి ఇందులో ఏ బటన్ దేనికి యూజ్ అవుతుంది అన్నది దీంట్లో కొద్ది మెన్షన్ చేస్తాడు. మనకి కొద్ది ఈ చదివితే మనకి బేసిక్స్ అర్థమవుతాయి. దీని పక్కన పెడదాం. ఇప్పుడు ఛార్జర్ తీసి చూద్దాం. అంటే మనం బ్యాటరీకి ఛార్జ్ చేయడానికి ఇది ట్రావెలర్ ఛార్జర్. ఇది మనకి అడాప్టర్ ఇస్తారు, దాన్ని కనెక్ట్ చేసి మనం బ్యాటరీని ఛార్జ్ చేసుకోవచ్చు. దీని మీద కొన్ని డీటెయిల్స్ ఇచ్చాడు. సారీ క్లియర్గా ఇక్కడ చూడొచ్చు. ట్రావెలర్ ఛార్జర్ మోడల్ నెంబర్ వచ్చి A102502000EU అని ఇచ్చాడు. ఇన్పుట్ వచ్చి 100 to 240 volts, 50 hedges to 60 hedges, 0.35 amps. అవుట్పుట్ వచ్చి 5 volts, అలాగే 0.2 amps. అవుట్పుట్ వచ్చి 5 volts, 0.2 amps. ఇక్కడ మనం USB కనెక్ట్ చేసుకుని మనకు దానికి ట్రావెలర్ ఛార్జర్కి USBని కనెక్ట్ చేసి దీనికి సపరేట్గా అడాప్టర్ ఇస్తాడు. ఈ USB కేబుల్ కూడా ఒకసారి తీసి చూద్దాం. ఈ పోర్ట్ వచ్చి టైప్ సి వాడాడు USB. మనం అడాప్టర్కి టైప్ సి వాడాడు ఫ్రెండ్స్. ఈ అడాప్టర్కి దీన్ని కనెక్ట్ చేసి మనం బ్యాటరీ ఛార్జ్ చేయాలి. ఈ పోర్ట్ దీన్ని కనెక్ట్ చేయడమే జస్ట్ అంతే. సరి పక్కన పెడదాం. ఒకసారి బ్యాటరీ కూడా తీసి చూద్దాం. ఇక్కడ చూడొచ్చు గొడక్స్ అని రాసాడు. డిసి 7.2 వోల్ట్స్, 2600 మైక్రో హెడ్జెస్, 18x72 లిథియం బ్యాటరీ. మోడల్ నెంబర్ కూడా VB26 మోడల్ నెంబరు, బ్యాటరీ మోడల్ నెంబర్ ఇది VB26 అని ఇచ్చాడు. ఈ ప్లస్ మైనస్ పోర్ట్లు జస్ట్ ఈ అడాప్టర్లో మనం కనెక్ట్ చేసి ఛార్జ్ చేసుకోవడమే. ప్లస్ మైనస్ చూసుకుని బ్యాటరీ క్వాలిటీ అయితే బాగానే ఉంది ఫ్రెండ్స్. ఇది 480 దాకా యూజ్ అవుతుందని మనం మెన్షన్ చేశాడు. ఒకసారి యూజ్ చేస్తే కానీ మనకి ఎన్ని ప్లాసులు దాకా వస్తుంది అన్నది మనకి ఒక ఐడియా ఉంటుంది. కంపెనీ 480 అంది కానీ మనకి మనం యూజ్ చేస్తే కానీ తెలీదు. ఇక్కడ దీని మీద అవుట్పుట్లు కూడా ఇచ్చాడు. దీని మీద చూడొచ్చు డిసి 5 వోల్ట్స్, 2 యాంప్స్, అలాగే అవుట్పుట్ వచ్చి 8.4 వోల్ట్స్, 0.9 యాంప్స్. మోడల్ నెంబర్ వచ్చి VC26. ఇది VB అని ఇచ్చాడు, ఇది VC అని ఇచ్చాడు బ్యాటరీ. ఈ పోర్ట్లు మనం దీనికి చూసుకుని డైరెక్షన్ కనెక్ట్ చేయడమే అంతే. ఇది బ్యాటరీ మనకి ఛార్జ్ అవుతున్నట్టు బ్లూ వెలుగుతుంది ఫ్రెండ్స్. ఇది ఫుల్ అయిపోయినప్పుడు మనకు బ్లూ అవుతుంది, ఛార్జింగ్ లేనప్పుడు మనకు రెడ్లో లైట్ చూపిస్తుంది. సరే ప్లాస్ కూడా ఒకసారి తీసి చూద్దాం.
ఇది చూడొచ్చు గోడాక్స్ అని రాసాడు పోచ్ మీద కూడా పోచ్ క్వాలిటీ అయితే బాగానే ఉంది ఫ్రెండ్స్ ఇది మనం బెల్ట్కి గట కనెక్ట్ చేసుకోవచ్చు పోచ్ క్వాలిటీ కూడా మనకి ఎక్సలెంట్గా ఉంది ఇది పోచ్ వచ్చి సరే ఓపెన్ చేసి చూద్దాం మనం అందాక చూసినట్టు చూడొచ్చు ప్లాస్ని ఇక్కడ ఓలోగ్రామ్తో ఉంది గోడాక్స్ అని అలాగే V1-S అని ఇక్కడ మెన్షన్ చేశారు దీని మీద ప్లాస్ అయితే మనకి ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్ దీని మీద దీని లోన మనకి ఎల్ఈడి కూడా ఇస్తాడు మనం కొన్ని పర్పస్లో మనం ఎల్ఈడిని యూజ్ చేయొచ్చు ఇది బ్యాటరీ డైరెక్షన్ చూసుకుని ఇందులో కనెక్ట్ చేయడమే ఇది లాకింగ్ సిస్టమ్ జస్ట్ ఇది ఇలా పుష్ చేసి రిమూవ్ చేయొచ్చు అంటే మనకి కొన్ని పరిస్థితుల్లో మనం బ్యాటరీ కట్ట కింద పడకుండా లాకింగ్ సిస్టమ్ ఇచ్చాడు దీనికి జస్ట్ అంతే బ్యాటరీ కూడా టైట్గానే ఉంది ప్లాస్ క్వాలిటీ కూడా ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్ ఇది దీన్ని మనం రొటేట్ చేయొచ్చు మనం ఏదైనా బోన్స్ గట్ట వేసి వాడినప్పుడు రొటేషన్ కూడా చేసుకోవచ్చు ప్లాస్ని దీనికి సెన్సర్ ఎక్కడ ఇస్తాడు ఇది వీలు మనం వీలు రొటేట్ అవుతుంది ఫ్రెండ్స్ ఇది సరే ఆన్ చేసి చూస్తేనే కానీ మనకు తెలియదు ఇది సరే ప్లాస్ ఆన్ చేసి చూద్దాం చూడొచ్చు ఆన్ అవ్వని వెంటనే మనకి రెడ్ వెలిగి బ్లూలో ఫైర్ అవుతుంది బ్లూ వచ్చిన వెంటనే టీటీఎల్ అలాగే ప్లాస్ సింబల్ మోడ్ చూడొచ్చు పైన మనకి మారుతుంది ఇక్కడ వీల్ రొటేట్ చేసిన వెంటనే కంట్రోలింగ్ వీలు అంటే మనం లెన్స్ను పెట్టి అక్కడ సెట్ చేసుకోవాలి జూమింగ్ ఇప్పుడు మల్టీలో ఉంది ఇది వన్ నాట్ ఫైవ్ ఎంఎం అలాగే బ్యాటరీ ఇండికేటరు స్పీకర్ సింబల్ చూపిస్తున్నాడు ఇక్కడ ఆన్ ఆఫ్ ఇది మనకి లాగింగ్ సిస్టమ్ ఫ్రెండ్స్ ఇది జస్ట్ ఇలా పుష్ చేసి లాక్ చేయడమే లాక్ అయిపోద్ది అంతే అలా పుష్ చేసి మనం లాక్ ఓపెన్ చేయొచ్చు మళ్ళా ఈ లాకింగ్ సెక్షన్ ఇచ్చాడు దీనికి చూడొచ్చు 1/4, 8, 6, 32, 16, 8 128, 256 అంతే ఫ్రెండ్స్ అంటే మనం లైటింగ్ పెంచుకోవడానికి ఇందులో సిలికాన్ జెల్ ప్యాకెట్ ఒకటి ఇచ్చాడు
ఇది బల్బు సింబల్. మనకి ఇందులో ఎల్ఈడి ఇస్తాడు, దాన్ని కొన్ని ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో యూజ్ చేసుకోవచ్చు. అంటే ఇది మనం ఎక్కువ మిర్రర్లెస్కే వాడి ప్లాస్ ఫ్రెండ్స్. ఇది సోనీ కంపెనీ మిర్రర్లెస్కే గట మనం యూజ్ చేయొచ్చు ఈ ప్లాస్ని. అంటే లో లైటింగ్లో కూడా మనం ఎల్ఈడి వేసుకుని మనం షూట్ చేసుకోవచ్చు. చూడొచ్చు వేరియబుల్ అవుతుంది ఈ వీలు రొటేట్ చేసిన వెంటనే. ఇక్కడ మనకి ఆరెంజ్ కలర్లో కూడా మనకి ఎల్ఈడి డిస్ప్లే కూడా మారిపోతుంది. ఈ ప్లాస్ వచ్చి నాకు, నేను ఆఫ్లైన్లో తీసుకున్నాను ఫ్రెండ్స్, ఇది 15,000 పడింది. మీరు ఒకసారి ఆన్లైన్లో కూడా చెక్ చేసుకోండి, మీకు పాసిబుల్ అయితే ఆన్లైన్లో తీసుకోండి ఫ్రెండ్స్. రేట్ ఏమైనా వేరియబుల్ ఉంటాయి, లేదంటే ఆఫ్లైన్లో చెక్ చేసుకుని తీసుకోండి. అంటే కొన్ని కొన్ని మనకి ప్రాబ్లమ్స్ రెక్టిఫై అవుతుంటాయి, సార్ చూసుకుని తీసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియోలో నేను దీని పర్ఫార్మెన్స్ అలాగే క్వాలిటీ గురించి మీకు చూపించలేకపోతున్నాను, ఎందుకంటే బాగా వీడియో లెంత్ అయిపోతుంది. ఇంకో వీడియోలో దీని క్వాలిటీ అలాగే పర్ఫార్మెన్స్ గురించి మీకు ఇంకో వీడియోలో చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇటువంటి అన్బాక్సింగ్ వీడియోస్ అలాగే రివ్యూ వీడియోస్ చేయడానికి నాకు మీ సపోర్ట్ కావాలి. అలాగే ఇటువంటి అన్బాక్సింగ్ వీడియోస్ రివ్యూ వీడియోస్ చూడడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే షేర్ చేసి లైక్ చేయండి. ఇటువంటి వీడియోలతో నేను మీ ముందుకు వస్తుంటాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.